హరిశ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు పురోహితులకు శిరస్సు వంచి నమస్కారం ప్రస్తుత టాపిక్ రాహుల్ గాంధీ రాజకీయ భౌతికం అన్నమాట ప్రజెంట్ ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి కొద్దిగా జనం కోరిక మేర ఈ రాహుల్ గాంధీ అనేటటువంటిది ఎలా ఉంది మనకు అందుబాటులో ఉన్నటువంటి వాటిల్లో కొద్దిగా ఆ సత్యానికి దగ్గరగా ఉండేటటువంటి డేటు 19/6/1970 మధ్యాహ్నం 2:28 ఢిల్లీ అని చెప్పని ఇచ్చారు తులాలగ్నం అన్నమాట తులాలగ్నం జ్యోతిషం నేర్చుకునేటటువంటి వాళ్ళు కొద్దిగా ఈ గళ్ళు కొట్టుకొని ఆ గ్రహాలు వేసుకోండి తులాలగ్నం లగ్నంలో గురువు ఈ గురువు వక్కిర అన్నమాట నెక్స్ట్ 7 మేషంలో ఏమైనా శని ధనస్సు రాశి అన్నమాట నక్షత్రం వచ్చరికి మూల 1వ పాదం కనుక చంద్రుడు వచ్చరికి ధనస్సులో రాహు వచ్చరికి కుంభంలో బుధుడు అష్టమం అన్నమాట భాగ్యాధిపతి భాగ్య వ్యాధిపతి అంటే వృషభంలో రవి కుజులు మిథునంలో శుక్రుడు కర్కాటకంలో కేతు ఏమైనా సింహంలో అన్నమాట నవాంశకరంలో శని వృశ్చికం శని రవులు వృశ్చికం చంద్రుడు మూల 1 కాబట్టి మేషం రాహు మకరం కుజుడేమన్నా ఈ మీనం ఈ బుధుడు వర్గోత్తం అంటే వృషభం కేతు కర్కాటకం శుక్రుడు నీచ ఈ లగ్నమును లగ్నంలో ఉన్న గురువు కూడా వర్గోత్తం అన్నమాట అందువల్ల ఈ యొక్క తులా లగ్నం న్యాయం ధర్మం పద్ధతి దేవుడి పేరు 2 ముక్కలు ఉంటాం ఓ పేరు పెట్టి ఇంకో పేరు చేత పిలవబడతాం ఈ సహజం ఎప్పుడైతే తృతీయాధిపతి లగ్నంలో ఉన్నాడో వాగ్యవాదం ఆవిట భేదించి బుద్ధి వీళ్ళ థింకింగ్ అనేటటువంటిది నార్మల్ రూట్లో ఉండదన్నమాట ఆన్సర్ అనేటటువంటిది తేడాగా ఆలోచిస్తానికి అవకాశం ఉంది మనకు కారకుడైనటువంటి చంద్రుడు ఏమన్నా పౌర్ణం ఇప్పుడు పుట్టారు ఈ లగ్నానికి ఏంటంటే 10/1 కాబట్టి కేంద్రాధిపతిగా ఈ పౌర్ణం ఇప్పుడు పుట్టడం మంచిది కాదనమాట ఈ లగ్నానికి అమావాస్య చంద్రుడే యోగకారకుడు అవుతాడు అందువల్ల అది దశమాధిపతి ఈ మనకారణ చంద్రుడు కూడా ఇది పూర్ణచంద్రుడిగా వాడు మంచివాడు కాదనమాట కనుక నెక్స్ట్ పంచమంలో రాహు ఉన్నారు మాయోపాయంగా కలియుగ ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు వేరే కాస్ట్ అంటే వేరే మతాలంటే కొద్దిగా ప్రేమలు అనేటటువంటి కొద్దిగా ఉండటానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఈ పంచమాధిపతి నీచిపెట్టాడు కనుక పంచమాధిపతి నీచిపెడితే మంచి చెప్తే నచ్చదు చెడు చెబితే బాగా అట్రాక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి నవాంశకంలో కూడా పంచమాధిపతి కుజక్షేత్రమే వృశ్చికం అన్నమాట అందువల్ల ఈ పంచమాధిపతి ఎక్కడి నుంచి పెట్టాడు సప్తమంలో నుంచి పెట్టాడు అన్నమాట అంటే లగ్నంలో గురువు పాపి ఆ లగ్నానికి వక్రించున్నాడు లగ్నాన్ని ఈ శని చూస్తూ ఉన్నాడు ఈ రవి కుజులు ఏంటంటే ధనలాభాధిపతులు కాబట్టి కోటేశ్వర యోగం అని చెప్పి చెప్తుంటాం వీళ్ళు కొద్దిగా భాగ్యంలో ఉన్నారు అన్నమాట ఈ పౌర్ణమిన పుట్టడం కూడా చంద్రలగ్నాది 7 రవి కుదులు ఉండటం కూడా ఆ వివాహ జీవితానికి అంత మంచిది కాదు ఆ పంచమాధిపతి సప్తమంలో శని నీచబడ్డ శని సప్తమంలో ఉండటం కూడా అంత మంచిది కాదు ఆ యొక్క వివాహకారకునేటువంటి శుక్రుడు కర్కాటకంలో ఉండటం శత్రుక్షేత్రంలో నవాంశకులు నీచబడ్డం వలన కూడా భారీ ఆనందాలు అనేటువంటిది ఉండవు ఆ వివాహ జీవితాలకి ఈ యొక్క మైనస్ పాయింట్ ఏంటది చంద్రలగ్నాది సప్తమంలో రవి కుదులు ఉంటాం చంద్రలగ్నాథ సప్తమాధిపతి చంద్రలగ్నాథ 6 వృషభంలో ఉంటాం ఈ లగ్నంలో ఒక పాపి గురువు ఉండి వక్రించి సప్తమాన్ని చూస్తాం భార్యాస్థానాన్ని ఈ సప్తమంలో చతుర్థ పంచమాధిపతి అయినటువంటి ఆ శని నీచబడి 7 ఇంట్లో ఉంటాం ఆ తర్వాత నవాంశకరంలో కూడా ఆ శని కొద్దిగా కుజక్షేత్రంలో ఉంటాం ఆ యొక్క సప్తమాధిపతి దిస్వభావ రాశిలో ఉంటాం నవాంశకరంలో మీనంలో రాజచక్రంలో కూడా దిస్వభావ రాశి వివాహకారు కూడా శుక్రుడు ఈ కర్కాటకంలో ఉంటాం నవాంశకరంలో కూడా లగ్నాధిపతి వివాహకారకుడు శుక్రుడు నీచబడతాం లగ్నాధిపతి నీచబడితే ఇండివిజువాలిటీ ఉండదు తిట్టినా దులుపుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట అది అందువల్ల ఈ వివాహ విషయాల్లో మనకు ఒక అవగాహన వచ్చామన్నమాట నెక్స్ట్ దశ వచ్చేసరికి ఇప్పుడు 6 దశ రన్ అవుతుంది అన్నమాట అది పుట్టినప్పుడు మూలా నక్షత్రం కాబట్టి కేతు దశ అన్నమాట ఇప్పుడు రాహు దశ 15/4/2019 ఈ స్టార్ట్ అయింది ఈ రాహు పంచమంలో ఉన్నాడు 3/6/11 ఉన్నటువంటి రాహు యోగకారకుడు రాహు పంచమంలో ఉంటే ఆ ఇంటి ఓనర్ అయినటువంటి శని నీచిపెట్టాడు
అందువల్ల బలం అనేటటువంటిది రాహుకి ఆ ఇంటి వన్ అనేటువంటి శని ఇవ్వలేదన్నమాట. ఈ రాహు దిశ రన్ అవుతుంటే రాహులో గురుభుక్తి అనేటటువంటిది స్టార్ట్ అయింది. ఈ రాహు ఏంటంటే ఏప్రిల్ 20 తర్వాత ఈ రాహు ఆకాశంలో గోచారంలో మేషంలో వచ్చి గురువు ఆ ఏప్రిల్ 20 తారీఖు కలవంగానే ఆ పుష్కరాల టైంలో అప్పుడు రాహు గురువు మింగేసినందువల్ల ఒక శుభగ్రహం, అందువల్ల కొద్దిగా కర్ణాటక ఎలక్షన్స్లో కానీ కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడ్డాయి. ప్రస్తుతం కూడా రాహులో గురువు, ఈ గురువు మంచివాడు కాదు, ఇది మర్చిపోవద్దు. ఇప్పుడు రాహు ఏమన్నా 15/4/19 స్టార్ట్ అయ్యాడు, రాహుల గురువు 27/12/21 నుంచి 21/5/24 తాత్కాలికంగా మనకేందంటే గురు రాహులు కలిసి ఆ గురు చండాల యోగంలో చండాలుడు అనేటువంటి రాహు గురువు మంచిని తీసేసుకున్నాడు కాబట్టి గురువు బీజేపీ శివసేన ఆర్ఎస్ఎస్ హిందూతత్వ పార్టీ అనే గురువు రాహుతో కలిసి దెబ్బతినందువల్ల వాళ్ళు ఓటమి చెందటం, వీళ్ళకి మంజరడానికి అవకాశాలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు రాహులో గురువు, ఈ రాహువుని కూడా గురువు చూస్తున్నాడు, వీడు కూడా పాపే. అందువల్ల రాజకీయ గ్రహం అనేటువంటి పంచమాధిపతి అనేటువంటి శనిని కూడా ఈ గురువు చూస్తున్నాడు అనమాట. ప్రజెంట్ రాహులో గురువు 21/5/24 దాకా రన్ అవుతుంది కాబట్టి తన వాళ్ళే తనకు సపోర్ట్ ఇవ్వకపోవటం, కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ ఇవన్నీ చూస్తుంటారు అన్నమాట. రాష్ట్రాధిపతే కానీ ఈ గురువు ఈ లగ్నానికి మంచివాడు కాదు. అది పంచమాధిపతి దృష్టి ఉన్నందువల్ల కొద్దిగా చిన్న చిన్న యోగాలు అనేటువంటి కొన్ని ఇస్తాడు. షష్టాధిపతి పంచమాధిపతి చేత చూడబడుతున్నందువల్ల కొన్ని సుఫలితాలు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ఒకటి రెండు స్టేట్ల్లో కొద్దిగా అతను విజయం సాధించడం అనేటువంటిది ఇచ్చినా కూడా టోటల్గా ఈ గురువు మంచివాడు కాదనమాట. అందువల్ల ఇది మనం మర్చిపోకూడదు అనమాట. ఇందులో ప్రస్తుతం వచ్చేసరికి 9 నుంచి 21/9 చంద్రుడు వస్తాడు అనమాట. ఇది ఈ చంద్రుడు కూడా దశమాధిపతి అయిన చంద్రుడు నవాంశకరణ కూడా గురు సంబంధం ఉంది కాబట్టి వివాదాస్పదమైనటువంటి యాక్షన్స్, వివాదాస్పదమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా చేయటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. తన జీవితాన్ని తన లాభాన్ని తనే చెడగొట్టుకునేలాగా బిహేవ్ చేయటం అనేటటువంటిది చేస్తుంటాడు గురువు. పక్క వాళ్ళ సలహాల వలన సరైనటువంటి సలహాలు అనేటటువంటిది మిత్రులు ఎవరు అనమాట. బాగా క్లోజ్గా ఉండేటటువంటి వాడు కూడా వ్యతిరేకిస్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. కానీ ఇది ఎప్పుడు దాకా, ఇది వచ్చేసరికి 21/5/24 దాకా. ఈ లోపల ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా కొద్దిగా గడ్డుగానే కష్టంగానే కనపడుతుంది. 21/5/24 నుంచి 27/3/27 శని వస్తాడు, రాహుల శని. రెండు పాపగ్రహాలు అన్నమాట. ఆ శని నీచిపడి ఉన్నాడు, నవాముల శత్రుశతం ఉన్నందున తన ఇంట్లో బలం కోల్పోతాడు, సమాజంలో బలం కోల్పోతాడు. చంద్రలగ్నాది ద్వితీయ తృతీయాధిపతి ధైర్యం కోల్పోతారు, మాట విలువ కోల్పోవడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి. 21/5/24 నుంచి సుమారుగా ఒక 3 అన్నమాట ఆ రాహుల శని. కనుక దశ రాహు దశ, రాహు పంచమలో ఉన్నాడు, ఆ ఇంటి వనరు నీచిపెట్టాడు. కనుక ఈ పంచమ రాహు అనేటటువంటిది మనస్సు ప్రశాంతం అనేటువంటిది ఇవ్వడు. చిన్నపిల్లలకైతే మనం మెదలబాపి అది చదువుతుంటాం, ఇది పెద్దయ్యారు కాబట్టి వాళ్ళ బ్రెయిన్ థింకింగ్ అనేటువంటి తేడా వస్తుంది. ఆ ఇంటి వనరు నీచిపెడతాం అనేటువంటిది ఆ రాహుని షష్టాధిపతి అనేటువంటి గురువు చూస్తున్నందువల్ల కొద్దిగా రాహు అన్నది కొద్దిగా కుంభం. ఆ కుంభానికి వచ్చేసరికి ఈ లగ్నానికి ఆ కుంభం ఉన్నటువంటి క్షేత్రానికి శుక్రుడు యోగకారు కూడా అయితే ఆ గురు దృష్టి అంత పెద్ద మంచిదేం కాదు అది. అందువల్ల ఈ రాహుల గురువు బాగాలేదు, రాహుల శని బాగాలేదు. ఈ గురువుని శని చూస్తున్నందువల్ల అప్పుడప్పుడు కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 30 ఆ గురు చండాల యోగం అయిపోయి ఆ గురువు అక్కడ ఒక్కడే ఉండి రాహు మీనానికి వస్తున్నాడు అనమాట. అందువల్ల అక్కడ ఆ రాహు యొక్క గురువు బలం, గురువు మింగేసిన బలం కూడా పోయిందనమాట. అప్పుడు బీజేపీకి ఒక స్ట్రెంగ్త్ అనేటువంటిది స్టార్ట్ అవుద్ది అనమాట. ఎప్పుడది మనకి రేపు 30 నుంచి అనమాట, ఈ నెల 30 నుంచి ఫ్రీ అయిపోయాడు గురువు. ఇక ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క ముస్లిమ్స్ గ్రహం, క్రిస్టియన్స్ గ్రహం, వేరే దేశాల గ్రహం అయినటువంటి ఆ రాహు వదిలేశాడు కాబట్టి గురువుని వాడు కొద్దిగా బలం పుంజడానికి అవకాశం ఉందన్నమాట. నవాంశకరంలో బలాలు కూడా చూసుకోవాలి. అది ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మనం కొద్దిగా క్లారిటీగా చెప్పుకోవడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయన్నమాట. ఏదైనా గురు రాహులు కలవటం అనేది మంచిది కాదు. బ్రాహ్మిన్స్కి, శివసేనకి, ఆర్ఎస్ఎస్కి, హిందూతత్వానికి, బీజేపీకి, భారతదేశానికి అది కొద్దిగా గడ్డు కాలం వెళ్ళిపోతుంది రేపు 30 అక్కడి నుంచి కొద్దిగా రిలీఫ్ అనమాట. ఇక్కడ నుంచి బాగుంటూ ఉంటుంది. ఇక్కడ ఈ రాహుల గురువు కాబట్టి ఈ గురువు మంచివాడు కాదు కాబట్టి కేంద్రాధిపతి దోషి చంద్రలగ్నాథ్ గురువు అక్కడ తులలో ఉన్నాడు అనమాట. శత్రుక్షేత్రం వక్రించి ఆ వక్రంగా ఆలోచిస్తాం అనేటటువంటిది, అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ఇవన్నీ పక్కన వాళ్ళు చేయిస్తారనమాట వాళ్ళు తృతీయ శాస్త్రాధిపతి అయినందువల్ల.
21వ తేదీ 24 తర్వాత కూడా మనకి కొద్దిగా నీచపడ్డ గ్రహదశ వస్తుంది కాబట్టి అక్కడ కూడా మంచిగా లేదు. అందువల్ల కొద్దిగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కొద్దిగా గడ్డుగా కనబడుతుంది. బట్ ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు మనం దాని గురించి అయితే కొద్దిగా ఎక్కువగా న్యాయంగా చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అన్నమాట. అది మంగళం మాత్ శుభం భూయాత్.